అన్ని బాగానే ఉన్నాయండి. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అందరికి అందుబాటులో ఉంది. అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి కొద్దిగా కుండబడుతుందా కానీ అభివృద్ధి నిదానంగా జరగవచ్చు. ఎందుకంటే సంక్షేమ పథకాలు చేస్తున్నాడు కాబట్టి అభివృద్ధి కూడా చేస్తాడని నమ్మకం ఉంది. రామ్ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? బాగా పనిచేస్తున్నారు. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచిందంటారు? వైఎస్ఆర్ఏ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకుంటున్నాము. తెలుగుదేశం పరిస్థితి ఏమంటారు? తెలిస్తే దారుణంగా ఉందండి తెలుగుదేశం పరిస్థితి. చంద్రబాబు మీద రాళ్ల దాడి జరిగింది కదా, దాని గురించి ఏమంటారు? అది ఆయన చేపించుకున్నారని అంటున్నారు జనాలు. మరి అంటే ఇలా రాయి కూడా చూపిస్తున్నారు పట్టుకుని వైసీపీ వాళ్ళు చేశారని చెప్పారు. వీళ్ళు టీడీపీ వాళ్ళు చేస్తారని మరి నిరూపించారని చెప్పన్నారు కదా. అంటే మరి పోలీసుల్ని అడ్డం పెట్టుకునే చేశారు ఇది అని చెప్పి చంద్రబాబు గారు. దానికేమో అది ఐడియా లేదండి మనకి. మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్కి మొన్న సవాల్ కూడా చేశారు లోకేష్ నిన్న. అది ఎలా చూస్తారు దాన్ని? జగన్ కూడా రాలేదు ప్రమాణం చేయడానికి. మరి ఏమంటారు, లోకేష్కి అంత స్థాయి ఉందంటారా? లోకేష్కి అంత స్థాయి లేదని అది తెలియకే తెలిసి తెలియని మాట్లాడాడు ఆయన. అది అది కరెక్ట్ కాదనుకుంటున్నాం మేము. అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? జరుగుతున్నాయండి. ఎలా చూస్తారు పరిపాలన ఏ విధంగా ఉంది? పరిపాలన ఎలా ఉంది, ఏ రకంగా? బాగుందండి, బాగుంది. అందరికీ అందుబాటులో, పేదవాళ్ళని ధనవంతులను చేస్తున్నారు కదండి, బాగుంది. మీ ఇంటికి ఏదైనా పథకం ఏమైనా వచ్చిందా? లేదండి, నేను ఐడి రిటర్న్స్ కడుతున్నాను, అందుకని నాకేమీ రాలేదు. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? వైఎస్ఆర్సీపీ గెలుస్తుందండి. తెలుగుదేశం పరిస్థితి ప్రస్తుతానికి లేదు. బీజేపీ జనసేన కూడా పోటీ చేస్తున్నాయి కదా? అయినా సరే తెలుగు రాష్ట్రాల్లో మనకి ఇక్కడ వైఎస్ఆర్, అక్కడ కేసీఆర్ అండి. ఎంత మెజారిటీ వచ్చింది అంటారు వైఎస్ఆర్? అది చెప్పలేనండి, నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా, ఎవరు చేశారంట? ఎవరైనా చేయించండి, అది మాత్రం తప్పండి, దాన్ని ఖండిస్తున్నాం. అంటే సింపతి కోసం ఆయనే చేయించుకున్నాడని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అంటుంది? ఇక మనం చెప్పలేమండి దాని గురించి. అంటే ఆయన రాయి కూడా చూపిస్తున్నారు. రాజకీయ విశ్లేషణ చెప్పాలి కానీ మాకు అంత తెలియదు. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్, వచ్చి ప్రమాణం చేయాలి అన్నారు, దాని గురించి ఏమంటారు? ప్రమాణం చేసినా చేయకపోయినా కోర్టులు చట్టాలు ఉన్నాయి కదండి, వాటి పని చేసుకుంటా పోతాయి. అంటే ప్రధానంగా ఈ హత్య కేసులో జగన్ గారు, వాళ్ళ అన్న అవినాష్ రెడ్డి, అలాగే వాళ్ళ మామ గంగిరెడ్డి, వీళ్ళు ముగ్గురే ఉన్నారని చెప్పేసి లోకేష్ అంటున్నారు. అది మనం స్పష్టంగా ఎలా చెప్పగలుగుతామండి? మనం తెలియ మనకు తెలియని విషయం కదా. దానికోసం చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఎన్నో ఎంక్వైరీలు జరుగుతున్నాయి, సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, న్యాయం నిలకడగా తెలుస్తుంది. జగన్కి సవాల్ విసిరేంత స్థాయి లోకేష్కి ఉందంటారు? తెలుసు సార్, వాళ్ళంతా పెద్దవాళ్ళు, మనం ఎవరి స్థాయి ఎవరో ఏంటో మనం చెప్పలేం కదండి. సంక్షేమం ఎలా? చాలా బాగుంది. అభివృద్ధి పనులు ఎలా? 100% జరుగుతుంది, 100% బాగా జరుగుతుంది. ఏదైనా పథకం మీ ఇంటికి వచ్చిందా? మాకు వచ్చింది, మాకు ఆరోగ్యశ్రీ వచ్చింది, తర్వాత ఇంటికి రేషన్ వస్తుంది. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? కంపల్సరీ వైఎస్ఆర్ వస్తుంది, కంపల్సరీ వైఎస్ఆర్ వస్తుంది. నేను చేసే సంక్షేమ పథకాలే దానికి. తెలుగుదేశం పరిస్థితి ఎలా? 0 చెప్పాలంటే. బీజేపీ జనసేన బీజేపీ జనసేన అంటే ఇక జనసేన అంటే ఇక లేదు. బీజేపీ అంటే ఇప్పుడే లైట్గా ఇది అవుతుంది కాబట్టి చెప్పలేం, దానికి కూడా ఛాన్స్ లేదు అసలు. 5 లక్షల వరకు మెజారిటీ కొడతా ఉంటున్నారు వైఎస్ఆర్? అవన్నీ గాలి మాట్లాడు, రాయడానికి ఇలా మీడియా ఉంటుంది కదా. చేస్తారు చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి చేస్తుంది కదా, ఎవరు చేస్తుంటారు? అది కూడా పుకారానండి. అది అతని మొదటి నుంచి డ్రామా, అది ఆయన ప్రతిదీ డైవర్ట్ చేస్తూ ఉంటాడు, మైండ్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఆయనే వేయించుకుని సింపతి కోసం? అవును, సింపతి కోసం చేసుకునే పనే అది. ఆయన ఒకటి ఏమైనా ఒకటి వస్తే దాన్ని అమ్మటే దాన్ని డైవర్ట్ చేస్తాడు, అతను ఏదో ఒకటి పెట్టిస్తాడు. ఆడ ప్రధానంగా పోలీసుల్ని అడ్డం పెట్టుకునే ఈ పని చేశారని చెప్పేసి పోలీసులు ఎందుకు చేస్తారండి? పోలీసు ఉత్తుపాట ఏమి, పోలీసులు అంత కర్మం పట్టలేదు, అది చేయరాడు. కేవలం ఎదుటవాడిని నెట్టడమే మనోడి పని, చంద్రబాబు నాయుడు పని. వైఎస్ వివేకానందరికి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్, ప్రమాణం చేయాలి. అసలు ఎవరు పట్టించుకోరు కదండి, పిల్లోడు చేస్తలా ఉంటుంది. అంటే జగన్ వచ్చేంత స్థాయి ఉందనుకుంటారా లోకేష్? ఏమి లేదు అసలు, ఈ జన్మ కాదు, ఎన్ని జన్మ ఇతరులు. హత్య వెనకాల ఎవరుంటారు, ఎవరున్నారు? అది సిబిఐ ఆల్రెడీ దర్యాప్తు చేస్తుంది కాబట్టి మనం చెప్పలేము, చెప్పకూడదు కూడా. అంటే ఈ హత్య వెనకాల జగన్ గారు, వాళ్ళ అన్న, వాళ్ళ మామ, ఎందుకంటే సొంత
పెదనాయ చంపుకునే ఇది కాదు. అది అది కేవలం అంటే రాజకీయంగా ఎత్తుగడ్డ అంతేగాని ఆయన ఆయనేగా మనం మళ్ళీ ఇచ్చేసింది సిబిఐని మళ్ళీ ఎన్క్వైరీ చేయమని. అచ్చెన్ నాయుడు గారికి లీక్ అయిన వీడియో ఒకటి చూసారా? చూడదండి. బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా? ఏం మాకు రావట్లేదు, తెలియట్లేదు. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? ఏం పోయింది. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? చెప్పలేమండి. అంటే అధికార వైఎస్ఆర్సీపీ ఉంది కదా అధికారంలో, అలా అది చెప్పలేం కదా. ఎలా ఉంటుంది అంటారు అక్కడ సిచ్యువేషన్? ఎలా ఉంటుంది అంటారు తెలియదండి మనకి. ఇంకా మన ఎక్కువ పేపర్ న్యూస్ చూడడం కదా తెలియదు. ఇంకా సంక్షేమం ఎలా? సంక్షేమం బాగానే ఉంది. అభివృద్ధి పనులు ఎలా? బాగానే చేస్తాను. చెప్పండి ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగానే ఉంది. సంక్షేమ పథకాలు బాగానే ఉందండి. రామ్ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? రామ్ వాలంటీర్ అంటే వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు, బాగానే పట్టించుకుంటున్నారు జనాలకి వచ్చేసి. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి వెళ్తుంది? తిరుపతిలో అంటే మనం అటు వెళ్ళేది కదా, మనం చూడలేదు అటు అటు ఏముంది, లీడింగ్లో ఏముంది మనకు తెలియదు కదా. దాని గురించి ఉంటే చెప్పేవాళ్ళు మనం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 5 లక్షల మెజారిటీ కొడతామంటున్నారు. కొట్టవచ్చు, ఎందుకంటే ఇది లేడీస్కి అన్ని సహకారాలు బాగానే ఉన్నాయి కదా, కొట్టవచ్చు. కొడితే అంతలా పోతే కదా, కాస్తైనా కొట్టవచ్చు. అది తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుంది అంట? తెలుగుదేశం పరిస్థితి ఏమి ఉండదండి ఫ్యూచర్లో. ఎందుకంటే మనం ఈ పార్టీ ఇప్పటికే మనం ఆమ్ ఆద్మీ కదా, మనం ఎందుకంటే ఏ పార్టీ కూడా మనకి తాలూకు లేదు. కానీ ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే ఈ పరిపాలన బాగానే ఉంది. ఉండే జనాలకి కొద్దిగా పిల్లలకి బడీలకి గిడీలకి దానికి బాగానే ఉంది. అది దానికైనా మనకు ఎక్కువ ఏం చెప్పలేము. బీజేపీ జనసేన కూడా పొత్తులో పోటీ చేస్తుంది. ఎంత పోటీ చేస్తే కూడా బీజేపీ ఉండదు కదండి ఇక్కడ ఆంధ్రాలో. ఆంధ్రాలో బీజేపీ అంత లేదు. ఇప్పుడు ఉండేది వైసీపీయే, వైసీపీ టీడీపీ, టీడీపీ పరిపాలన లేదు. ఇప్పుడు ఉంది వైసీపీయే, వైసీపీకి తప్ప ఏం లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది, ఎలా చూస్తారు దాన్ని? ఎవరు చేశారు? అది మనం చూడలేదండి, టీవీలో చూసాం. రాళ్ళు చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మనం చూసాం. మరి అదే తీసి అదే చూపిస్తున్నారని మాకు తెలియదు కదా. దాని గురించి మనం మనం వెళ్ళేది కూడా మనం చూడలేదు. అది దాని గురించి రాళ్ళు దాడి చేశారన్నారు కానీ మనం చూడలేదు కదా చేసినట్టు. అది ఆయన చూపిస్తున్నారు, ఎందుకంటే రాళ్ళు దాడి చేశారని చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరన్నా కొట్టినట్టు చూపిస్తే ఈయన కొట్టాడు రాళ్ళు తీసి ఇక ఇసిరాడు అని చెప్తే మనం దాని గురించి మనం చెప్పవచ్చు ఈయన రాళ్ళు దాడి చేశాడని. అంటే సింపతి కోసం ట్రై చేస్తుంది అంటే దాని అవ్వచ్చు, సింపతి కోసం చేయవచ్చు చేస్తే. ఎందుకంటే పరిపాలన లేదు కదా ఇప్పుడు, అందుకని చేయవచ్చు చేస్తే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్, వచ్చి ప్రమాణం చేయాలి తిరుపతిలో. చేయవచ్చు, దాని తప్ప ఏముందండి. బాబాయ్కి ఎవరు సంపించుకుంటారండి? అని బాబాయ్ కానండి, బాబాయ్కి ఎవరు చేసుకుంటారు చెప్పండి. బాబాయ్ ఇప్పుడు మన సొంత బాబాయ్కి మనం కొట్టుకోవాలని కొట్టుకున్నామండి, చేయవచ్చు. దాని తప్పు లేదు దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు మన బాబాయ్ ఉన్నారు, మన బాబాయ్ మనం సంపించుకున్నామండి, చంపలేము కదా. ఎంతైనా మా తండ్రి ఇలాంటి వాడు, అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయలేము కదా. ఎందుకంటే వీళ్ళంటే పెట్టి రిజర్వేషన్ చేస్తాను అంతే. ప్రధానంగా హత్య కేసులో జగన్ గారు, వాళ్ళ అన్న అవినాష్ రెడ్డి, అలాగే మామ, వీళ్ళందరూ కలిసే ఈ హత్యను చేశారు అని చెప్పేసి లోకేష్ చెప్పుకొస్తుంది. అవునండి, చెప్తారండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే కదా మనకి ఎగ్నేష్, ఇప్పుడు వాళ్ళే కదా ఇప్పుడు ఎగ్నేష్, ఎగ్నేష్ ఎవరు ఉన్నారు వాళ్ళే చేస్తారు కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళ నుంచి చెప్పను అని చెప్పరు కదా. ఇప్పుడు వాళ్ళే కదా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చెప్పేది మొత్తం రెవల్యూషన్ చేసేది వాళ్ళే కదా. అది జగన్కి సవాల్ విసిరేంత స్థాయి లోకేష్కి ఉందంట? లేదు లేదు, అదే అంటే చిన్న చెప్పిన పిల్లడు కదండి. అసలు చంద్రబాబు నుంచి చేస్తే బాగుండదు కానీ ఆయన ఎంత ఏ పరిపాలన ఉన్నాడని ఆయన ఇక్కడ ఆయన నుంచుని గెలిచాడు, ఆయన గెలిచలేదు కదా. ఆయన ఎమ్మెల్యే నా ఎంపీ లేదా ఇది కాదు కదా, ఒక సీఎం కొడుకు ఆయన అంతేగాని. అది బాగానే పరిపాలన. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు కూడా బాగానే ఉన్నాయి. పనుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? అది తప్ప ఫ్లైఓవర్లు ఏం కనపడలా, బెంజర్లు తప్ప ఫ్లైఓవర్ ఇంకేం కనపడలా. బెంజర్కి దగ్గర ఎలా కడుతున్నారు? ఫాస్ట్గా జరుగుతున్నాయి, ఫాస్ట్గా బ్రహ్మాండంగా ఉంది. సంక్షేమంగా బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. మీ ఇంటికి ఏదైనా పథకం వచ్చిందా? వచ్చినాయి. అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? అభివృద్ధి జరిగింది, ప్రస్తుతానికి లేదు అభివృద్ధి, అభివృద్ధి నెక్స్ట్ జరుగుద్ది. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? వైసీపీ. తెలుగుదేశం పరిస్థితి
తెలుగుదేశం నాయకులు సరైన లేరండి తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభావం ఎలా లేదు అంత ప్రభావం చూపదు అక్కడ అధికార పార్టీ గెలిచింది 5 లక్షల వరకు మెజారిటీ కొడతాం అంటున్నారు మెజారిటీ అనేది గ్యారెంటీగా 5 లక్షల అనేది గ్యారెంటీ ఏమీ ఉండదు వైసీపీ మాత్రం గెలిచింది చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది ఎవరు చేసి ఉంటారు అంటే అది మనకి ఐడియా లేదండి అది అంటే రాయిని కూడా చూపిస్తున్నారు రాయి వేసి రాయి వేసినట్టు ఎక్కడ టీవీల్లో చూపిలేదుగా ఫుటేజ్ లో అది వాళ్ళు చెప్తున్నారు రాళ్ళు పడ్డాయని పోలీసులు దర్యాప్తు చేసినా ఏం తెలియలేదు అంటున్నారు కదా పోలీసులు అంటే ప్రధానంగా ఈ రాళ్ల దాడి అనేది పోలీసులని అడ్డం పెట్టుకునే ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారంట అలాంటిది ఏం లేదు అది ఎలా జరిగిందో వాళ్ళు కావాలనే వాళ్ళు అంటున్నారు వాళ్ళే చేసుకున్నారు అంటున్నారు అది సింపతి కోసం చంద్రబాబు గారే వేయించుకున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అంటుంది అది వాళ్ళు అంటున్నారు కాదు వీళ్ళేశారని చంద్రబాబు గారు అంటారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ కి సవాల్ విసిరారు లోకేష్ ప్రమాణం చేయాలని నిన్న వచ్చారు అయ్యన్నే ప్రమాణాలు గేమానాలు అయ్యన్నీ వాళ్ళు కేసు నడుస్తుంది కదా అది సిబిఐ వాళ్ళు ప్రమాణాలు చేస్తే వచ్చిందా వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా చేయమన్నారుగా ప్రమాణం ఏదో అంటే ప్రధానంగా హత్య కేసులో జగన్ వాళ్ళన్న అవినాష్ రెడ్డి వాళ్ళ మామయ్య వీళ్ళు ముగ్గురే ఉన్నారని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ వీళ్ళు చెప్తున్నారు మరి అంటే ఎవరు ఉన్నారు అంటే మరి ఎవరు ఉన్నారో అది సిబిఐ వాళ్ళే చెప్పాలా కేసు నడుస్తుంది కదా జగన్ కి సవాల్ విసిరేంత స్థాయి లోకేష్ కి ఉందంటారు అది అతనికి స్థాయి తగ్గట్టుగా అతనికి ఆ స్థాయి లేదు లోకేష్ అదే సంక్షేమ పథకాలు బాగానే ఉండే కానీ మేము ఓటు ఆయనకే వేసాం సార్ మార్పు కోసం బట్ రేట్లు ఎక్కువ పెడతాం ఉన్నాయండి అది ఇక్కడ కొంచెం మారితే జనాలు కొంచెం ఆనందపడతారు పథకాలు పక్కన రేట్ల పక్కన ఉంటే ఇబ్బందే కదా సంతోషంగా ఉంది పథకం మీద సంతోషంగా ఉంది చేదోదిగా ఉన్నాయి కాదంటలేదు బట్ పెరిగిన రేటు కూడా కొంచెం వాళ్ళు తగ్గిస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది ఇంకా అంతకంటే మించిందేం లేదు తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిచిందంట అసలు బీజేపీ రాకూడదండి ఎందుకంటే అన్నాను కాదు నరేంద్ర మోదీ గారు ఏంటంటే పేదరికాన్ని సంపేయాలని చూస్తాను ముందు పేదలని బతకూడనాలి అన్ని రేట్లు పెరిగిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడిపోయి శారీరక మానసిక ఇబ్బంది పడుతున్నాం అది ఆయన తెలుసుకోవట్లా అనుకోండి ఈజ్ నాట్ సూటబుల్ ప్రైమ్ మినిస్టర్ చేస్తారు ఈ సూటబుల్ ఓన్లీ ఫర్ చాయ్ హౌస్ ప్లీజ్ గో టు చాయ్ హౌస్ ప్రధానమంత్రి చెప్తున్నాను ఎందుకంటే ఉన్నవాడు కూడా చూసుకుంటాడు పేదవాడిని పట్టించుకోవట్లేదు ఆయన గరీబొంగులే కామన్ ఎకారేవో కరుడు బుద్ధికే కంకారేవో బికాజ్ వీ వాంట్ టు గో టు రిటర్న్ సార్ టు చాయ్ హౌస్ ఈ నాట్ సూటబుల్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ అది మేము కోరుకుంటాం ఏమండి తెలుగుదేశం గొప్ప పార్టీ ఒకప్పుడు బట్ ఆయన స్వార్థపరంగా కొంచెం అహంకారంగా ప్రజల్ని మోసం చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు కూడా నేను నాకు ఓటు పుట్టించంటే టీడీపీకి ఓడేశాను నేను బట్ ఆయన లాస్ట్ టైం మోసం చేసే విషయం ఆయనకు తెలుసు అందరికి తెలుసు కాబట్టి ఆయన కొంచెం జ్ఞానోదయం కావాలని చేసిన పరిస్థితి మేము అందరం మారాం అంటే ఏం డబ్బులు ఇస్తాడని ఆయన ఓటేద్దాం అనేటువంటి ఆలోచన కాదు బట్ ఆయన మోసం చేసిన మాట మాత్రం నిజమైన గతంలో చేసినటువంటి వాగ్దానం ఏం నెరవేర్చలేదు ఎలక్షన్ ఇస్తే జనం గుర్తుకొస్తారు ఇది బిస్కెట్ వేసినట్టుగా ఒక్క బిస్కెట్ వేస్తేలా ఉండదు అలాగే వేస్తున్న బిస్కెట్లు ఆయన ప్రజలకు అది కరెక్ట్ కాదనిపించింది అందరికీ ఎందుకంటే దానాడు కాదు నేను చాలామంది తోలుతుండే కాబట్టి అందరూ డిస్కస్ చేస్తారు రాజకీయం గురించి ప్రతి ఒక్కరు చాలామంది దాని పక్కన నేను మాట్లాడుతున్నాను నా ఒపీనియన్ కూడా సగం దాంట్లో కూడా ఉంది బట్ ఏంటంటే ఈ జగన్ గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది బట్ కొంచెం రేట్లు పెరిగిపోయినాయి పేదవాడు సామాన్య మానవుడు ఏది కొనే పరిస్థితి లేదు కాబట్టి కొంచెం దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ఇది కూడా తగ్గిస్తే చాలా ఆనందం పడతామండి మేము అంతకంటే కొంచెం ఆనందం ఇంకోటి ఉండదు రామరాజ్య పరిపాలనగా ఉంటుంది అది రాజకీయ కుట్ర అండి అది మనకు తెలియదండి వాళ్ళకి పెద్దవాళ్ళు కాబట్టి అంత స్థోమత స్థాయి నాకు లేదు రాజకీయం మాట్లాడేది అది ఎవరు చేయించుకున్నారో చేశారో లేకపోతే అనేది తెలియదు ఎవరికి జరిగిన ఆయన దారి జరిగింది ఎప్పుడు జరిగింది ఎలక్షన్ టైంలో కూడా జరిగింది ఇప్పుడు బట్ ఏంటంటే అది మాట అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు తెలియదు మేము మాట్లాడే స్థాయి నాది కాదు అది పోలీసుల్ని అడ్డం పెట్టుకునే ఈ దాడి చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఆరోపణలు చాలా ఆరోపిస్తారండి ఎవరైనా కాదంటలేదు ఎందుకంటే ఏ పార్టీ అదుకున్నప్పుడు వాళ్ళు ఆరోపిస్తారని ఇలా ఆరోపిస్తారు బట్ మాకేంటంటే కావాల్సింది సంక్షేమం క్షేమంగా చూస్తాం మా ప్రజలకు కావాలి ఆ చంద్రబాబు గారు ఎవరైనా ఆయన కూడా చక్కగా పరిపాలించుంటే మాట తప్పకుండా ఆయనకే పట్టం కట్టేవాళ్ళు ప్రజలు ఆయన తెలుసుకోవాలి స్వార్థం వాళ్ళ కొడుకు కోసం కేవలం చూసుకున్నాడు ఆయన ఎంత సమర్థుడో కొడుకు తెలుసు అందరికీ మరి అందరు కలిసి అసమర్థుడికి ఎలాగ చేస్తారు ఈయన కొడుకుని చూసుకుంటే కదా ఈయన కొడుకు కంటే ముందు రాష్ట్రాన్ని చూసుకోవాలి ప్రజలను చూసుకోవాలి ప్రధానమంత్రి ముందు అంబానీ గారు చూసుకుంటున్నారు ప్రజలను చూసుకోవట్లా బ్రిటిషుడు పరిపాలనలాగా ఏంటి డివైడ్ రూలింగ్ అనమాట ఈ యొక్క స్టేట్లో ఎవరైతే రూలింగ్ పార్టీ అవిభాషణ పార్టీ ఉండే వాళ్ళ కేసులు ఉండే వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇచ్చేయటం తద్వారా ఆయన బ్రిటిషుడు పరిపాలనలాగా అన్ని రాష్ట్రాలు ఆయన కలుపుకోవాలని చూస్తున్నాడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా చాలా బాధపడ్డాయి రేట్లు పెరిగిపోతున్నాయి తగ్గిద్దాం ఇది ప్రజా పరిపాలన అంటే ఆలోచన లేదానికి వయసు పెరిగిన ఆలోచన తగ్గింది దానికి ప్రధానమంత్రి గారికి దయచేసి ఆయన కూడా మొత్తుకుంటాం
ప్రజలను కల్పించండి. చాలామంది పేద ప్రజలు ఉన్నారు, మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బంది దృష్టిలో పెట్టుకుంటే ఎవరైనా సరే దేవుడే అవుతాడు, మనిషి కూడా కాదు. అది అది మా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్. ప్రమాణం చేయాలని చెప్పి కూర్చున్నారు. దానికి నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు పార్టీ వాళ్ళు ఎవరో ఒక నాయకుడు చెప్పారండి, చంద్రబాబు నాయుడు టైంలో జరిగిన విషయం అది నిజమే వాస్తవమే, కానీ ఆయన టైంలో కూడా కొంచెం జరిగినాయి. వాటికి ప్రమాణం చేస్తారని అడిగారు వాళ్ళు ఎవరు, వాడు వాడు ప్రమాణం చేసి వీళ్ళు చేస్తారేమో మరి. ఎందుకంటే గురుగిరి సామెతలకు మనం ఒకళ్ళ మీద అంటప్పుడు వెనక చూసుకోవాలి, ఎవరన్నా సరే వీళ్ళు అంటలేదు వాళ్ళు అంటలేదు. అది దృష్టిలో పెట్టుకుంటే అంత బాగుంటుంది. అదే ఎవరైనా ప్రజలను చూసుకోండి సార్, ముందు ప్రజలకు ఆయన ఏంటంటే చెప్పిన మాట మాత్రం జగన్ గారు మాత్రం కంపల్సరీగా నిర్వర్తిస్తున్నారు. ఆయన మాట చెప్పిన కరెక్ట్ టైంకి ఇస్తున్నాడు. ప్రధానంగా హత్య కేసులో జగన్ గారు ఉన్నారు, వాళ్ళ అన్న అలాగే వాళ్ళ మామ వీళ్ళే కలిసి చేశారు హత్య అని చెప్పి లోకేష్ అంటారండి. ఆ చెప్తున్న ఆరోపణలు అనేవి చాలా రకరకాలుగా అంటారు. మరే కదా ఏముంది, వాళ్ళు అనొచ్చు ఇంకోళ్ళు అనొచ్చు, వాళ్ళు వెళ్ళినట్లు అంటారు. నిజం అనేది కరెక్ట్గా తెలుస్తారు, సేబేళ్ళు వచ్చారు కదా వాళ్ళు తెలుస్తారు. అప్పుడు ఆ శిక్షకు ఎవరు తప్పించుకోలేరు చట్టం దృష్టిలో ఎప్పుడు ఎంత లేదండి. ఆయనకి ఆయనంత స్థాయి రాలేదు ఇంకా ఆయనకి, ఎందుకంటే ఆయన సరిగ్గా తెలుగు నేర్చుకున్న మనిషి. ఆంధ్ర రాష్ట్రంలో వేస్ట్ ఇల్లు కారణం లాస్ట్ అనుకోడు, కానీ మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సుపుత్రులు ఉన్నారు సార్ లోకేష్ గారు, ఈ కరోనా టైంలో వాళ్ళు వెళ్ళి పారిపోయారు హైదరాబాద్లో ఉన్నారు. అరే ప్రజలు ఏమైపోయారు, నాయకుడు అంటే ఏంటి, ప్రజల కోసం పోరాడాలి, ప్రజల కోసం ప్రాణ త్యాగం చేయాలి అవసరం అయితే వాళ్ళ ప్రాణాలు దాచుకొని తెలుగుదేశం నాయకులు ఎవ్వరూ చేపలేదండి. లాస్ట్ ఇయర్ కరోనా టైంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా వచ్చి ప్రజలు ఏ కష్టాల బాధలు పట్టించుకోలేదు చేయలేదు, అది మాత్రం వాస్తవం. ప్రజలందరూ ఆ విషయం తెలుసు. వాళ్ళు ప్రాణం కోసం చూస్తున్న ప్రజల కోసం వాళ్ళు ఏమారో చేయలేదు. వాళ్ళు అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? బాగానే జరుగుతుంది. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? జగనే గెలుస్తుంది. తెలుగుదేశం పరిస్థితి ఎలా? తెలుగుదేశం పరిస్థితి అంటే దాంట్లో ఇది లేదు కాబట్టి కష్టం. బీజేపీ జనసేన పరిస్థితి ఏమంటారు? బీజేపీ జనసేన వేస్ట్, బీజేపీ వేస్ట్. ఈ ఆంధ్రాలో మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా, ఎవరు చేసింది? ఎక్కడ జరిగింది అన్నారు? అదే రాయి ఇట్లా చూపిస్తున్నారు, రాళ్ల దాడి జరిగింది. ఎక్కడ చూపించినప్పుడు అక్కడ చూపించడానికి ఇది లేదు కదా, అతని మీద వేసారా, వేసినప్పుడు ఏమి తీసారా లేదు కదా, దాని గురించి ఎలా చెప్తాను? అంటే ప్రధానంగా పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఈ దాడి నాపై జరిగింది అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. చంద్రబాబు గారు అంటున్నారు కరెక్టే, ఆయనే చేపించుకోవచ్చు కదా పాపులారిటీ కోసం, అంటే సింపతి కోసం ఆయనే. దాంట్లో తప్పేం లేదు కదా. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్. నిన్న ప్రమాణం చేయాలి అని అయ్యో వాళ్ళ వాళ్ళకి తెలుస్తుంది, మనకు తెలియదు కదా, అవి రాజకీయాలు కదా. వైఎస్ జగన్ పరిపాలన వైఎస్ జగన్ పరిపాలన అమ్మఒడి ఒకటి 45-16 66 సంవత్సరాలు ఉంది కదా, అదొకటి బాగా ప్లాబర్ అయ్యింది, పరిపాలన బాగానే ఉంది. అభివృద్ధి పనులు ఎంత మేరకు జరుగుతాయి? అభివృద్ధి పనులు పెద్దగా లేవు. ఈ లేబర్కు బాగా చేస్తున్నాడు కానీ డెవలప్మెంట్ తక్కువయింది. గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? గ్రామ వారంటీర్లు సక్రమంగానే పనిచేస్తున్నారు, ఎక్కడో తప్ప 99 మంది పనిచేస్తున్నారు. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? అంత దూరం మనకు తెలియదు సార్. వైసీపీ వాళ్ళు 5 లక్షల వరకు మెజారిటీ పడతామంటున్నారు. వైసీపీయే గెలవచ్చు. తెలుగుదేశం పరిస్థితి ఏమంటారు? ప్రస్తుతం ఈ 5 సంవత్సరాలు కాక 5 సంవత్సరాల వరకు దాన్ని అనుకున్న నాదులు లేడు, సరైన నాయకులు లేడు. బీజేపీ జనసేన కూడా లాభం లేదు. ఎలా చూస్తారు ఎలక్షన్స్ ఎలా ఉంటుంది అంటారు? 17వ తారీఖు తిరుపతి బాగానే వైఎస్ఆర్సీపీ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది, ఎవరు చేస్తుంటారు? మనకు తెలియదు సార్. ఎవరు రాయి చూపిస్తున్నారు నాపై దాడి చేశారని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు. అది మనకు అసలు సంబంధం లేని విషయం. ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు మనం వాళ్ళు వేసారని వీళ్ళు వేసారని మనం చెప్పలేము కదా. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్, వచ్చి ప్రమాణం చేయాలి తిరుపతిలో అని చెప్పి. అది కూడా మనకు తెలియని విషయం సార్. ఇప్పుడు రాజకీయ పార్టీ ఎట్లా ఉంటుందో, ఏ పక్క మొగ్గుద్దో ఏ పక్క పోద్దో తెలియదు. మనం ఫలానా ఫలానా అనటం కూడా అనవసరం అన్నమాట. ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుద్ది, అది మనకు సంబంధం లేని విషయం. అమ్మఒడి వచ్చింది నాకు. అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? అభివృద్ధి పనులు అంటే కొద్దిగా జరగాలి, సంక్షేమ పథకాలు అయితే బాగున్నాయి.
గ్రామాలంటే కూడా పనిచేస్తున్నాం, బాగానే పనిచేస్తున్నారు. రేషన్ కార్డ్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? నేను అయితే 75% పోయేస్తారనుకో. 25% తగ్గించారు ఎందుకు? 25% తగ్గించేశారు ఎందుకు? అంటే కాస్త ఈ పవన్ కళ్యాణ్ బీజేపీ కలిశారు కదా, తెలుగుదేశం ప్రభావం లేదండి, అయిపోయింది. తెలుగుదేశం పార్టీ ప్రభావం అయితే అయిపోయింది. మంచి క్యాడర్ ఉన్న పార్టీ కదా. ఏమో క్యాడర్ ఉంది కానీ దాని లాభం ఉంది. నాయకుడు ఎవరున్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఓపిక అయిపోయింది, ఆయన దగ్గర సత్తా లేదు. చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా, దాని గురించి ఏమంటారు? నేను అది ఫేక్ అనుకుంటున్నానండి. అంటే రాయిని కూడా పట్టుకొని చూపిస్తున్నారు కదా, మరి ఆయనకి తగలేదు. ఎవరికి అమ్మాయికి తగిలిందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పారు. అమ్మాయి మరి ఎవరు చీపీల, హాస్పిటల్ తీసుకెళ్ళింది ఎవరు చీపీల. మరి అన్ని మీడియాలు ఉన్నాయి కదా, అక్కడ కవర్ చేస్తే కదా. అది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్. నిన్న ప్రమాణం చేయాలని నేను వచ్చి కూర్చున్నారు, జగన్ రాలేదు కదా, మరి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే హత్య జరిగింది అన్నప్పుడు చంద్రబాబు నాయుడు జరిగింది. చంద్రబాబు నాయుడు చంద్రబాబు సీబీఐకి ఇచ్చాడు, సీబీఐకి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది. లోకేష్కి అంత స్థాయి ఉందంటారు? లోకేష్కి ఆ స్థాయి లేదండి, సవాల్ చేసే అంత స్థాయి లోకేష్కి లేదు. అంటే హత్య కేసులో మా కుటుంబానికి ప్రమేయం ఏం లేదు, నేను ప్రమాణం చేస్తాను, నీకు దమ్ము ఉంటే నువ్వు ప్రమాణం చేయి. ఆయన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చంద్రబాబు నాయుడుకి హత్య తర్వాత ప్రమేయం ఉందని ఎక్కడ చెప్పాడు? చెప్పలేదు కదా. ఇప్పుడు లోకేష్కి ఏమైనా సంబంధం ఉందని చెప్పాడు? చెప్పలేదు కదా. వాళ్ళ సొంత డబ్బు వాళ్ళు కొట్టుకుంటున్నారు అంతే. అంటే జగన్ చేశారు ఇది, అవినాష్ రెడ్డి వాళ్ళ మామ అందరూ కలిసి చేశారు ఈ హత్య. అసలు చేశారనుకుందాం అనుకోండి, తెలుగుదేశం హయాంలోనే జరిగింది, సీబీఐకేగా ఇచ్చింది. మరి సీబీఐ ఖాళీగా ఉండదు కదా, అది కేంద్ర ప్రభుత్వం కింద వస్తుంది కదా, సీబీఐ రాష్ట్ర ప్రభుత్వం కింద రాదుగా. దాంతోపాటు కొంచెం అభివృద్ధి కూడా ఉంటే బాగుంటుందండి. ఎంతమేరకు జరుగుతున్నాయి పనులు? ఇప్పుడు సామాన్య మానవుడు బాగుంటే పనులు అన్నీ జరిగిపోతున్నట్టే కదండి, అన్నీ వాడు సాటిస్ఫాక్షన్గా ఉన్నాడు కదండి. ఇంకంతకన్నా కావాల్సింది ఉంది, గుడ్ గవర్నెన్స్ బాగుంది. నిత్యావసర వస్తుందంటే కామన్ థింగ్ అండి. ఈరోజు టమాటా ఎట్లా ఉందండి? 10 రూపీస్కి వచ్చింది. ఉల్లి ఆనియన్ ఎలా ఉందండి? 10 రూపీస్కి వచ్చింది. అంతేనే కదా, ఒక్కొక్కసారి ఏంటంటే గ్రోత్ని బట్టి పండే పండు దిగుబడిని బట్టి కొంత అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అట్లాగే ఒక్కొక్కసారి ఈ గ్రౌండ్ నెట్ 80 రూపీస్ ఉంటే 40 రూపీస్ ఉండేది పామ్ ఆయిల్. మరి ఇప్పుడు దానికన్నా ఇది పెరిగిపోయి రేట్ ఎక్కువ ఉంది. ఒక్కోసారి ఏంటంటే దిగుబడిని బట్టి కాస్త రేట్లో అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. దాని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సామాన్య మానవుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకంతకన్నా కావాల్సింది ఏం లేదు. ఇంకా తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వారు వన్ సైడ్ అండి. అది దానికి అది దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకున్నది. ఏదో వాళ్ళు ఏదో అధికార పార్టీ కాబట్టి ఏదో మాట్లాడదా, ప్రతిపక్షం వాళ్ళు కాబట్టి ఏదో మాట్లాడతారు. కానీ ఏముండదు అక్కడ, మేము ఉన్నాము అనే దానికోసం అంత ఉనికి కోసం. వాళ్ళ ఉనికి ప్రమాదకరంగా ఉంది కదా ఇప్పుడు ప్రజెంట్, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. ఏముండదండి ఇంకా అంతకుమించి. వారు వన్ సైడ్, ఈ మెజారిటీ మీదే ప్రజల దృష్టి అంతా. అఫ్కోర్స్ రాదు, ఇన్స్మించి దగ్గర దగ్గర రావచ్చు అండి. ఏముందండి, ప్రతి సామాన్య మానవుడు కూడా ఏ పార్టీ ఏదైనా కానీ ఒకవైపు అయిపోయింది కదండి. ఇంకా ఇప్పుడు నమ్మకం వాళ్ళు కూడా పార్టీకి ఆ పార్టీని మనుగడే కాపలేదు కానీ ఆ పార్టీని ఉంటే ఈ రోజు కాకపోయినా ఫ్యూచర్ ఉందనుకోవడానికి లేదు కదండి. అదంతా రాజకీయ నాయకుడిని అదే లీడర్ని బట్టి ఉంటుంది. ఏదైనా లీడర్ మీద ఒక నమ్మకం అంతేనండి. అంత మించి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా, అది వాళ్ళు చేపించుకుందే కదండి. ఎవరు చేస్తారండి? అలిపిరిలో ఏం జరిగింది? మిగతా చోట్ల ఏం జరుగుతుంది? ఎన్టీ రామారావు గారికి ఏం చేశారు? ఎవరన్నారు? ఇవన్నీ మామూలే, ఇన్ని అవునా కాదా? ఇవన్నీ వాళ్ళు చేస్తారు, వాళ్ళే క్రియేట్ చేస్తారు. వాళ్ళకి తగ్గ ఛానల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా దాన్ని ఏ రకంగా చేయాలో ఆ రకంగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అచ్చెన్నాయుడు గారిది లీకడ్ వీడియో చూసారా? చూసాం. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఉన్నదన్నట్టు చెప్పేశాడు. ఎందుకంటే ఆయన కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాడు, కసిగా మాట్లాడతాడు, ప్లస్ పోతే ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడతారు కొన్నిసార్లు. తప్పనిసరి పరిస్థితులు కొన్నిసార్లు ఏంటంటే రాజకీయాల్లో ఒక పార్టీ ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడేది కాబట్టి మనసులో మాట ఏదో టైంలోనైనా బయటకు వస్తూ ఉంటుంది అండి. అంతే, ఇంకంత మించి ఏముందండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్. వచ్చి ప్రమాణం చేయాలి అన్నారు, ఎలా చూస్తారు దాన్ని? లోకేష్ గురించి అంత స్థాయి తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. లోకేష్ ఒక స్థాయి కాదు, ఒక ఓన్లీ లోకేష్ స్థాయి ఏంటండి? ఓన్లీ చంద్రబాబు నాయుడు సన్, అంతే. అంతకుమించి ఏముందండి? పొలిటికల్ జ్ఞానం ఏముందండి అతనికి? ఏం మాట్లాడతారో తెలియదు, ఉదయం ఏం మాట్లాడతారో తెలియదు, సాయంత్రం ఏం మాట్లాడతారో తెలియదు, అవునా కదా? లోకేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అతను అసలు లోకేష్ అని ప్రస్తావించడం వేస్ట్ అండి, వేస్ట్కే వేస్ట్ అతను. ప్రధానంగా దీని హత్య కూట్రలో జగన్ గారు, వాళ్ళ అన్న, అలాగే వాళ్ళ మామ వీళ్ళే ఉన్నారు, వీళ్ళే కలిసి చేశారు. మరి ఎన్టీ రామారావు హత్య కేసులు ఎవరున్నారండి? అది తెలియదండి. అటు అనుకుంటే అది కనపడుతుంది కదండి, కళ్ళకు కనపడినట్టు
దాంతో కంపేర్ చేస్తే ఉండేది జగన్ గారు ఎక్కడ ఉన్నాడండి? జగన్ గారికి అంత అవసరం ఏముందండి? వాళ్ళ బాబాయ్ని పోగొట్టుకోవాల్సిన అంత నెసిటీ ఏమైనా ఉందండి? చెప్పండి. ఈరోజు ఏమో అదే అంటారు, వాళ్ళ నాన్న కూడా చెప్పిన అతనే అంటారు, ఇంకా ఏదైనా అంటారు. వాళ్ళకి ఏముందండి? గాలి మాటల్లో గాలి ఎవరు తప్పనిసరి ఏమన్నా ఉందా చెప్పుకోవడానికి? హత్య జరిగినప్పుడు గుండెపోటుతో మరణించారు అని చెప్పేసి అఫ్కోర్స్ తెలియదు కదండి. ఇప్పుడు అతను డాక్టర్ కాదు కదండి, చంద్ర నా ఏమైనా డాక్టరా చెప్పండి. జగన్ గారు ఏమైనా డాక్టర్ కాదు కదా, అతను ఎక్కడో ఉన్నాడు, చెప్పిన మాటలను బట్టి ఏదైనా అనుకోవచ్చు. నిజ నిదార్థం అనేది నిదానంగా తెలుస్తూ ఉంటుంది, వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి, అంతే కదండి. ఆ రోజు సిబిఐలో జగన్ పాత్ర పరిటాల రావులు హత్య కేసులో ఉంది అని చెప్పేసి ఓదర కొట్టేశారు. సిబిఐ చేయించమని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, చెప్పారా లేదా? చెప్పిన తర్వాత ఏమైంది ఆ కేసు? వీళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు కదా, మొన్న వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగినప్పుడు వీళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు కదండి, మరి వీళ్ళే చేయొచ్చు కదండి, నిందితులు వీళ్ళే పట్టుకోవచ్చు కదండి. అధికారం లేకపోతే ఒకటి, అధికారం ఉంటే ఒకటి. అధికారం ఉన్నప్పుడే చేతి సావరు, ఎవరైనా చేస్తుంటేనేమో ఊరుకోలేరు. తను ఇప్పుడు ఎక్కడ గవర్నమెంట్ ఏ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు మనకు దూరం అయిపోయిద్దని చెప్పేసి రేత్రి బగళ్ళు కష్టపడి ఏదో రకంగా దానికి తోడు ఆంధ్రజ్యోతి ఈనాడు, ఈనాడు కన్నా ఆంధ్రజ్యోతి ఎక్కువగా చంద్రబాబు నాయుడు మొత్తం అది వేరే విషయం అనుకోండి. అది పరిస్థితి. అంతమంది ప్రజల్లో జీరో అండి, ఏం లేదు. ఎక్కడ ఎలక్షన్ జరిగి ఎక్కడ కాదు 4.5 ఇయర్స్ తర్వాత ఎలక్షన్ జరిగినా వారు వన్ సైడే ఉంటుంది, అందులో డౌట్ పడాల్సిన పనే లేదు. ఎందుకంటే సామాన్య మనుడు హ్యాపీగా బతుకుతున్నాడండి. వీళ్ళు అంటున్నారు కానీ సామాన్య అక్కడ ఎందుకంటే అమరావతిలో ఏం జరుగుతుందండి? అమరావతిలో ఎవరిని వచ్చారండి? ఇక్కడ రాజధాని పెట్టారు, రాజధాని పెడితే ఇక్కడ ప్రాంతాల వాళ్ళందరికీ అవసరమైనది, అవసరమైతే ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వస్తాడు. ఎవడొచ్చాడండి? నందిగామడు వచ్చాడా, తిరువూరు వాడు వచ్చాడా, జగ్గేపేట వాడు వచ్చాడా, నూజివీడు వాడు వచ్చాడా, గుడివాడు వాడు వచ్చాడా, మచిలీపట్నం వాడు వచ్చాడా? ఎవడికి అవసరం లేదు, అవసరం లేదు కాదు, అక్కడ పెట్టింది కాన్సెప్ట్ మంచిది కాదు. అదే ఎక్కడ నువ్వు యూనివర్సిటీ దగ్గర పెట్టావనుకోండి, నిజాయితీగా ప్రజలందరూ అవసరాన్ని వచ్చేవాళ్ళు, నువ్వు ఒక్క నీ బినామీల కోసం తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేసేసావు. పెట్టినప్పుడు ఏమైపోయింది? అది అంతే అవుద్ది. మరి నీ బినామీల కోసమే అక్కడ ఎవడన్నా సామాన్య రైతులు ఉంచావంటే పొలాన్ని వాడు 1 ఎకరం ఉన్న 2 ఎకరాలను లాగేసేసుకున్నాం, లాగేసేసుకొని వాడు ఇది పొలం బోకిది కూడా సీలింగ్ లాని కూడా లాగేసేసుకొని తర్వాత దాన్ని రెగ్యులరైజేషన్ చేయించుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏమనిపించిద్దండి? అమరావతిలోనే ఓట్లు వేయట్లేదు నీకు. అమరావతిలో ఏమైందండి? చంద్రబాబు నాయుడు కొడుకు ఏమైంది అక్కడ తెలిసాడండి? ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడు? అతను గుండె మీద చేసుకొని చెప్పమనండి. దాదాపు 100 కోట్లు 200 కోట్లు పైన ఖర్చు పెట్టాడు. ఏమైంది? 100 కాదు 200 కోట్లు ఖర్చు పెట్టినా జరిగేది అది. ప్రజలు తీర్పు అండి, జడ్జిమెంట్. 151 ఇచ్చారంటే అది మ్యాండేటరీ. ఎలాంటి మ్యాండేటరీ ఇచ్చారండి? ఇంకా బుద్ధి రాలేదు వాళ్ళకి. ఏ కాడికి గవర్నమెంట్ని తిట్టడం, గవర్నమెంట్ని తిట్టడం, నువ్వు చేస్తేనే సంసారం, ఎదురు చేస్తేనే వ్యభిచారం, ఇది వాళ్ళ పరిస్థితి. ఇంక పార్టీ అనేది 2004కి దాదాపుగా ఇప్పటికే మూసుకుపోయింది. 2004కి ఏమన్నా నాకైతే 1-2 సీట్లు కూడా వస్తాయని కూడా చంద్రబాబు నాయుడు గెలుస్తారనేది నమ్మకం పోయింది. చంద్రబాబు నాయుడు రేపు కాన్స్టిట్యూన్సీ కూడా మారినా ఆశ్చర్యపడాల్సిన పని లేదండి, అందులో డౌట్ లేదు. ఓకే అండి. అచ్చెన్నాయుడు లీక్డ్ వీడియోలో 17వ తారీఖు తర్వాత పార్టీ ఉండదు, ఏముండదు అని చెప్పేసి అన్నారు. మరి అదే నిజమే కదండి, అది 17వ తారీఖు తర్వాత అచ్చెన్నాయుడు చెప్పింది దానిలో అది సత్యమై ఉండొచ్చు ఎక్కువగా. ఎందుకంటే అతను మరి పార్టీ అధ్యక్షుడు కదా, పార్టీ అధ్యక్షుడికే మరి తెలియదు చెప్పాడంటే దానిలో రియాలిటీ ఎంతైనా ఉంటుంది కదా, అందులో డౌట్ ఏముంది? డామ్ ష్యూర్, అందులో డౌటే లేదు. మరల బాగా ఉందండి జనాలకి, ఆటో వాళ్ళకి 10,000 మంచిగా ఉంటుంది. మరి జగన్ పరిపాలన చాలామందికి ఆటో వాళ్ళకి వచ్చినాయి, అందరికి వచ్చినాయి, అమ్మఒడిది మా వాళ్ళకి వచ్చినాయి తీసుకుంటున్నారు. ఎవరి పరిపాలన బాగా ఉంది, మంచిగానే ఉంది. అభివృద్ధి అంటే ఇంకా టైం ఉందిగా, ఇంకా పర్వాలేదు, ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తిరుపతిలో, ఎవరు గెలుస్తారంట? మనది విజయవాడ అయితే తిరుపతి మనం ఏం చెప్తామని అందరూ అనుకుంటా ఉంటారు కదా. మామూలుగా అక్కడ అధికార పార్టీ అయితే వైసీపీ రా వస్తుంది, ఎందుకంటే అక్కడ అందరూ అదే కాబట్టి నా నెగిటివ్ ప్లేస్ కట్టు వస్తుంది. ఇక తెలుగుదేశం పరిస్థితి ఏమంటారు? తెలుగుదేశం ప్రస్తుతానికి అవకాశం లేదు, అవకాశం వస్తే చెప్పలేము. అంతే, సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కానీ అభివృద్ధి శూన్యం. రాజశేఖర రెడ్డి ఎన్టీ రామారావు బాగా పరిపాలించాడు, చంద్రబాబు విజన్ ఉండే నాయకుడు. ఈయన సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి శూన్యం. పిల్లలకు ఉద్యోగాలు లేవు, సాఫ్ట్ కంపెనీలు రాలేదు. ఇట్లే ఉంటే కానీ ఆ రాష్ట్రం దివాలా తీస్తుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, వీటి గురించి అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం కదా, ఈయనకు సంబంధం లేదు, అది వీళ్ళకి సంబంధం లేదు. అది ఈయన ట్యాక్సులు పెంచి సంక్షేమ పథకాల కోసమే అన్నిటిలో ట్యాక్సులు పెంచి ఆ ట్యాక్స్ ద్వారా ఇవన్నీ పెరుగుతున్నాయి.
తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ బై ఎలక్షన్ కాబట్టి మామూలుగా అన్ని ఇప్పుడు మున్సిపాలిటీ కానీ ఈ నగరపాలక సంస్థలు కానీ ఓట్లు వేసినారా వాళ్ళే దౌర్జన్యం చేసుకొని గెలుస్తారు. ప్రజాస్వామ్యంలో అయితే ఒకవేళ అధికార పార్టీకి 60% వచ్చినా 40% ప్రతిపక్షానికి వస్తుంది. అంతా ఒకే విధంగా ఆయన బాగా చేయడం లేదు కదా. కానీ దౌర్జన్యాలు ఎక్కువైనాయి ఈ ఎలక్షన్లలో. 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇంత దౌర్జన్యం చేసిన ప్రభుత్వాన్ని ఎసవలే అసలు. ప్రజాస్వామ్యంగా ఓట్లు వేయడంలే పోలీస్ రాజ్యం వెళ్తుంది. ఆయన దొంగ పోలీస్ ఒకటైనరు. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా, అది రాళ్లదాడి అంటే అతని విజన్ ఉండే నాయకుడు ఏదన్నా చేస్తే ఆ సానుభూతి కోసం ఆయన చేసుకున్నాడని వాళ్ళ ప్రతిపక్షాలు అంటాం అధికార పార్టీ. ఆయన కానీ వీళ్ళ మాదిరి అనవసరంగా మాట్లాడు, నోరు పారేసుకొని అది మరి రాయి కూడా చూపిస్తుంది. రాయి కూడా చూపించింది, రాయి కూడా ఉంది. ఏసింటారు వేయకుండా ఉంటారా? వీళ్ళందరూ రౌడీ రాజ్యం కాదు ఇది. రాజారెడ్డి రాజశేఖర రెడ్డి టైప్ కాదు. రాజశేఖర రెడ్డి వాళ్ళ తండ్రిని చంపిన వాళ్ళని కూడా ఆయన పట్టించుకోలే. కానీ ఈయన రాజారెడ్డి టైప్, వాళ్ళ అబ్బా టైప్. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ కి సవాల్ విసిరారు లోకేష్ నిన్న. జగన్ రాలేదు, మరి దాని గురించి ఏమంటారు? వివేకానంద రెడ్డి చంపింది వాళ్ళ వాళ్ళు వాళ్ళ బంధువులే కదా, వాళ్ళే అది అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. ఎవరుంటారంటారు బంధువులు అంటే ఎవరంటారు? వాళ్ళే వాళ్ళు పరమేశ్వర రెడ్డి ఎవరో వాళ్ళంతా వాళ్ళ మనకు పూర్తి తెలియదు. వాళ్ళ బంధువులే చంపింది కానీ అది బయటికి రాలేదు కదా. ఈ సీఎంగా ఉండి ఎరుకు ఇప్పుడు వాళ్ళు చిన్న అయిపోయి బయటకు తీయాల్సింది కదా, తీయలేదు. సొంత బాబాయ్నే చంపించుకునే సీఎం అంటారు? సంబాయి ఆయనే చంపాలని చంపుతాడు కానీ ఏదో రాస్తి తగరాలు జరిగింటాయి. బాగానే ఉంది, నాట్ బ్యాడ్. సంక్షేమం ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అంటే అంతా పేదోళ్ళకి, పేద పిల్లలకి, పేదోళ్ళకి డబ్బులు అందుతున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అంతా బాగానే. అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? ఎవరండి అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? అభివృద్ధి అంటే ఇంకా చేస్తారు కదా నెలమేలగా. ఇప్పుడు ప్రస్తుతానికి కోవిడ్ నడుస్తుంది, కోవిడ్లో ఇంకా అభివృద్ధి పథకాలు ఏమి ఉంటాయండి చెప్పండి? సంక్షేమం అయితే పర్లేదు. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచిందంటారు? సార్ ఇప్పుడు అంతకుముందు కూడా మీరు ఎప్పుడైనా చూసి ఉంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళే గెలుస్తారు కంపల్సరీగా. అంటే అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలు జగన్ గారు గెలిపిస్తారు. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా, ఏమంటారు, ఎవరు చేసి ఉంటారు సార్? అసలు మీరంటే టీవీలో విన్నాను, మరి వాస్తవం అయితే మనకు తెలియదు. ఆయన రాయి కూడా చూపిస్తున్నారు మీడియా ముందు, రాయితో జరగకుండా ఉండాల్సింది. అది ఎవరు వేశారు ఏంటి అనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే రౌడీల్ని అడ్డం పెట్టుకొని ఇట్లా పోలీసుల్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారు, అదంతా గవర్నమెంట్ ఇష్యూ. పోలీసులు వాళ్ళు మనకేం తెలుస్తుందండి, వాట్ ఈస్ వాట్ అని మనకు తెలియదు కదా. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ కి సవాల్ విసిరారు లోకేష్ నిన్న. జగన్ అయితే రాలేదు ప్రమాణం చేయడానికి, ఏమంటారు మరి దాని గురించి? సార్ ఇప్పుడు మన ప్రస్తుతానికి మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. అట్లాంటిది అక్కడ వాళ్ళ మర్డర్ కేసులు అక్కడ వాళ్ళు ఎవరో చనిపోతే మనకి ఎట్లా తెలుస్తుందండి? అది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. సి లోకేష్ గారు అంటే అపోజిషన్ లీడరు, క్వశ్చన్ చేయడంలో తప్పు లేదు, గవర్నమెంట్ కూడా ఆన్సర్ ఇస్తుంది. పరిపాలన యావరేజ్గా ఉందండి. సంక్షేమం ఎలా ఉంది? సంక్షేమ పథకాలు కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని అయితే అనవసరం. ఏవో అనవసరం? ప్రతి నా లేడీస్కి 45 ఇయర్స్ అబ్బో వాళ్ళకి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వడం అవసరం అండి. ఎందుకండి ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో 40 లక్షల రూపాయలు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? ముసలాళ్ళకి ఇవ్వండి, వికలాంగులకి ఇవ్వండి, లేని వాళ్ళకి ఇవ్వండి, కాదనట్లా. కానీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇవ్వడం ఎందుకు? అవునా కదా, మీరు ఆలోచించండి. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏం పార్టీ గెలిచిద్దాం? తిరుపతి అంటే ఇంకా మత కలహాల్లాగా బీజేపీ అయితే రాదు, బీజేపీ అయితే యాంటీ అవుతుంది. వస్తే కనుక వైసీపీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి? తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పుడైతే లేదులే అండి, లైమ్ లైట్లోకి రావాలంటే వాళ్ళకి టైం పడుతుంది. సంక్షేమం ఎలా ఉంది? చాలా బాగుంది. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? జరుగుతున్నాయి, బాగానే జరుగుతున్నాయి. ఇదివరకన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఏ పథకమైనా మీ ఇంటికి వచ్చిందా? ఇల్లు వచ్చినాయి, ఇంటి స్థలం వచ్చింది, తర్వాత మా అమ్మగారి ఫంక్షన్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు పోయినసారి కానీ ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచిందండి? వైఎస్ఆర్ సిపిఐ ఇంకేముంది అక్కడ, బలమైన పార్టీ ఇంకేది లేదు కదా.
దానివల్ల వైఎస్ఆర్సీపీ వస్తుంది. మీకు తెలిసిందే, నేను చెప్పేది ఏముందో దాంట్లో. తెలుగుదేశం పరిస్థితి అంటే మొన్నే కదా అచ్చెన్నాయుడు అన్నాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు, అది పొజిషన్. అది అంతే బీజేపీ జనసేన కూడా పోటీలో ఉన్నాయి కదా, ఏమంటారు? ఆ రెండు వేస్ట్ అండి, రెండు కొమ్మక్కయ్యే పార్టీలే కానీ ప్రజలకి పనికొచ్చే పార్టీలు కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా, ఎవరు చేశారంటారు? రాళ్ల దాడి ఎక్కడి నుంచి పడింది రాయి? అది రాయి ఇస్తున్నట్టుగా ఏమైనా కనబడింది ఆ కెమెరాలోనే, ఎవడో తీసుకొచ్చేస్తే చూపించాడు రాయి, అంతేగాని కొట్టినట్టు ఏం కనబడలేదు కదా. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని రాయి విసిరారు అంటున్నారు చంద్రబాబు. మరి అంతకుముందు ఆయన చేసిన పని అట్లా ఉంది జగన్ మీద ఒత్తిడి? పోలీసులు అడ్డం పెట్టి అసలు రాయి ఇస్తున్నట్టు కనబడితేనే కదా, అక్కడ ఎవడో కుర్రలు తీసుకొచ్చి ఇచ్చి రాయి ఎట్లా అయితే రాయి కొట్టారని చెప్తాడు. ఇంకా ఆప్షన్ ఏం లేదు ఆయనకి ఏం చేయడానికి, ఏదో వంక, ఇంకేదో చేయాలని తపన, అంతే ఇంకేం లేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్, నిన్న ప్రమాణం చేయాలని కూడా అన్నారు, ఎలా చూస్తారు దాని గురించి? లోకేష్ అసలు చిన్నపిల్లవాడు అండి, దేంట్లోనే గెలిచాడా, ఎమ్మెల్యే పార్టీ గెలిచాడా, గెలవలేదు. జగన్కి లోకేష్కి లింక్ ఏముంది దాంట్లో? వార్డు నెంబర్ కూడా గెలవలేదు లోకేష్. ఇంకా జగన్ వచ్చి చెప్పాలి సమాధానం, అసలు అనుభవం ఉందా? అనుభవం కూడా లేదు లోకేష్కి. అంటే లోకేష్ గారు అంటున్నారు ప్రధానంగా ఈ హత్యలో జగన్ గారు ఉన్నారు, వాళ్ళ అన్న అవినాష్ రెడ్డి అలాగే వాళ్ళ మామ గంగిరెడ్డి వీళ్ళే ఉన్నారు. నిరూపించమనండి, వాళ్ళ చేతని నిరూపించమనండి. వీళ్ళు ఓకే అంటున్నారు కదా, సాక్ష్యాధారాలు అంటే మీరు బయట పెట్టండి అంటున్నారు కదా. లోకేష్ది ఏం లేదమ్మా, ఆఖరు మొన్న అచ్చెన్నాయుడే తిట్టాడు లోకేష్ని, ఆయన వల్ల పార్టీ అంతా ఇదిపోయిందని. 17వ తారీఖు తర్వాత పార్టీ అంతరించిపోతుంది అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు అన్నారు మీడియాలో, అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఏమనండి, ఇంకా కోలుకోలేని పరిస్థితి ఉంది కదా, సరైన క్యాండిడేట్ లేడు, సరైన వార్డు నెంబర్ లేడు, ఇంక ఎట్లా కోలుకుంటుంది? ఒక మహిళగా చెప్పాలంటే అండి, నిత్యావసర ధరలు మాత్రం విపరీతంగా పెరిగాయండి, వాటిని మాత్రం కొద్దిగా తగ్గించమని చెప్పండి. అంటే కొద్దిగంటే కాదు, మాకు ఎలుసుబాటుకు ఉండేటట్టుగా తగ్గించమనండి. ఈ సంక్షేమ పథకాల వల్ల ఇప్పుడు బడుగు మాకన్నా బలహీనంగా ఉన్న వాళ్ళకి అందజేయమనండి, తప్పులేదు. కానీ మాకన్నా బాగా బతికే వాళ్ళకి అయ్యే వస్తున్నాయి ఏంటి, బాగా బతకలేని వాళ్ళకి మాత్రం అవి సరిగా రావట్లేదు. సంక్షేమ పథకాలు పెట్టడంలో తప్పులేదు, కానీ అవి ఎవరికి చెందాలో అవి చెందితే మాత్రం కంపల్సరీ రాష్ట్ర అభివృద్ధి పదంలోకి ముందుకెళ్ళిపోద్ది. మీ ఇంటికి ఏదైనా పథకం వచ్చింది? ఏమీ రాలేదండి మాకు. మా బాబు హ్యాండిక్యాప్, ఆయనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటికాడ నుంచి పింఛను వస్తుంది, ఇప్పటికీ అదే పింఛను కంటిన్యూషన్ అవుతుంది. మాకైతే ఇప్పటికి వచ్చే పథకాలు రాలేదు. ఆయన ఇంకోటి ఏంటంటే మేము పథకాలకి పెట్టలేదు అసలు ఫస్ట్. మాకు ఇల్లుంది, తినడానికి తిండి ఉంది, ఇంకా చాలు. మాకే పథకాలు వాళ్ళే పెట్టిస్తారు, కరెక్టే, కాదంటలేదు. ఇప్పుడు మాకు ఇల్లుంది, మాకు ఇల్లు అవసరం లేదు, లేని వాళ్ళకి ఇవ్వమనండి. ఇప్పుడు మన ఆడనార్ గేట్ దగ్గర చాలామంది ఉన్నారు, గుడిసెలు వేసుకున్నారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇమ్మనండి, కాల ఒడ్డున ఉంటున్నారు మురికివాడల్లో, వాళ్ళకి ఇమ్మనండి. ఇల్లు వాకిలు ఉన్న వాళ్ళకి ఎందుకండి ఆ పథకాలు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు బాగా మా బతకలేని వాళ్ళకనే చెప్పే కదా ఈ పథకాలు ఇచ్చారు, వాళ్ళకి ఇమ్మనండి, తప్పులేదు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలిసింది, ప్రభుత్వం తరపు నుంచే కానీ ఏదైనా సరే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటింది చూసారు, తీసుకొచ్చారు. అది 10 మందితో అయ్యే పని, ఒక్కళ్ళతో ఇద్దరితో అయ్యే పని, 10 మంది అవసరం లేదండి. అక్కడ క్షుణ్ణంగా ఒక మేధావుని పెట్టి ఆలోచించమని చెప్పండి. ఇప్పుడు మనం 1వ తారీఖు నుంచి 5వ తారీఖులో పింఛన్స్ ఇస్తున్నాం, ఇళ్ళకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదంటే నాకు కాలు చేయి గట్టిగా ఉంది. నేను ఒక సపోజ్ అనుకుందాం నేను తీసుకునే పరిస్థితిలో ఉన్నాను, నన్ను వచ్చి సచివాలయం దగ్గర తీసుకోమని చెప్పండి, నేను తీసుకుంటా. ఇప్పుడు వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వనండి ఇంటికెళ్ళి, తప్పులేదు. అంతేగానండి, కాళ్ళు చేతులు గట్టిగా ఉన్నవాళ్ళకి కూడా ఇంటికెళ్ళి ఇవ్వాల్సిన పరిస్థితి ఏముందండి? 10 మందితో చేయాల్సిన పని లేదు అది. అదే ఇద్దరిని పెట్టండి వాలంటీర్ని, చక్కగా వచ్చాము 5వ తారీఖు దాకా మీరు తీసుకోండి, మేము ఉంటాము ఇక్కడే అని చెప్పండి. 8 మంది తగ్గిపోతారు, ఆ 8 మంది శాలరీ ఇంకా దేనికన్నా ఉపయోగించమనండి. ఇంకా చాలామంది ఉంటారు కదా పెన్షన్ రూపంలో ఇవ్వమనండి, వితంతువులకు ఇవ్వమనండి ఆ డబ్బులు. వీళ్ళకి ఎందుకండి, ఇంటికాడ కూర్చొని చేసి 5000 జీతానికి చేస్తున్నామని వాళ్ళు లవోదివ్వమని వాళ్ళు బాధపడద్దు. అలాగని చెప్పి ఈ డబ్బు వృధా కాకుండా పోతుంది కదా, ఇది నేను ప్రభుత్వానికి ఇచ్చే సలహా అయితే ఇది. అది రేషన్ పంపిణీ చేస్తున్నారు ఎలా చూస్తారు? ఆ పథకం అయితే కొద్దిగా డిలిటెడ్ అని చెప్పాలండి, ఎందుకంటే మేము స్టోర్ దగ్గరికి వెళ్ళి ఎవరికి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తెచ్చుకుంటాం. ఇప్పుడు ఆయన ఒక బండి తీసుకొస్తున్నారు, ఆ బండిలో ఒక 10 బస్తాలు వేసుకొస్తారు, 10 మంది దగ్గరికి వచ్చేసరికి అయిపోతాయి.
అక్కడ జనం 20 మంది ఉంటున్నారు, మిగతా 10 మందికి రేపు అంటున్నారు. ఇప్పుడు నేను పని మానుకొని ఇప్పుడు నేను వచ్చాను 9 గంటలకు వస్తున్నాను పనికి రావాలి. ఇక్కడ నేను 90 అయిపోతే నా పని పోతుంది, నా శాలరీ కట్ అవుతుంది. ఇప్పుడు మీరు స్టోర్ బియ్యం ఇస్తామని చెప్పి నాకు మెసేజ్ పెడుతున్నారు. నేను మెసేజ్ చూసుకొని నేను అక్కడ బియ్యానికి వెళ్ళేలోపు ఇక్కడ నా డబ్బులు పోతున్నాయిగా, నా పని పోతుంది, నా డబ్బులు పోతున్నాయి. దానివల్ల నాకు ఉపయోగం లేదు. అదే మీరు స్టోర్లో అనుకోండి, నేను నా పని అంతా అయిపోయి నాకు మధ్యాహ్నమో సాయంత్రం వెళ్ళి తెచ్చుకుంటాను. ఆ వ్యవస్థ బాగుంది కానీ ఇది మా ఈ ఇంటింటికి వచ్చే బియ్యం మాత్రం కొద్దిగా ఇబ్బంది, మహిళలు కాస్త ఇబ్బందిగానే ఉంది. అది అది తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుందా అదైతే చెప్పడం కొద్దిగా కష్టమేనండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదో అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు ఇచ్చిన హామీలు ఇస్తున్నారు, అవన్నీ నిజంగా నెరవేరుస్తారండి వాళ్ళు? ఏదో మనకి మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ జరిగే, పంచాయతీ ఎలక్షన్ జరిగే ఆటలో ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ ఇస్తున్నారు. ఒక్క నియోజకవర్గంలో ఉప ఎన్నికకి ఇన్ని పథకాల, ఇన్ని హామీల నిజంగానే చేస్తారా వాళ్ళు? ఒక్కడ చేశారా? కొన్ని ఎంతమంది ఇచ్చిన ఎప్పుడైనా చేశారా? అలా చేసి అంటే రాజశేఖర్ అదే మన జగన్మోహన్ గారి ధీమా ఏంటంటే మనం చేసాము మనకు వస్తాయని ఆయన ధీమాలో ఉన్నారు. ఆయన ఎద్దేవా చేసిన పనిలోని టీడీపీ ఉన్నారు, అంతేకాని జనాల గురించి పట్టించుకునే పనులు అయితే ఎవరు లేరండి. అది ఏ పార్టీ అయినా సరే, జనసేన అయినా మన బీజేపీ అయినా సరే, ఏదైనా సరే జనం దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి. అమ్మ మేము ఇది చేస్తామని చెప్పండి, ఒకటో రెండో చేసి చూపించండి. అంతేగాని ఏది చేయకుండా మాకు ఇది కావాలంటే ఎవరు ఇస్తారండి? అది అది దేవుడికే ఎరుక, ఆ 7 కొండలవాడికే ఎరుక అక్కడ. అది చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది, ఎలా చూస్తారు? అంతకుముందు కూడా ఆయన మీద ఒక దాడి జరిగింది, అది మన ఎక్కడంటే అలిపిరి కాదండి, మనకి విజయనగరం జిల్లాలో శ్రీరాముని అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి అలాగే జరిగిందని అన్నారు. ఇది రెండోసారి జరగటం. ఆయన అన్నట్టు ఎవరు ఏ రాయేశారో ఏ అల్లరి మోకేశారో చెప్పలేము, కానీ అంత జనంలో కూడా అంత పెద్ద వ్యక్తి అలా రావటం చేయడం కరోనా టైంలో కూడా కొద్దిగా ఇబ్బంది అనే చెప్పాలి. ఆయన ఇప్పుడు మన నీకు గెలుస్తారు అని చెప్పి ధీమా ఉన్నప్పుడు రావాల్సిన పని లేదు కదా. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వాళ్ళు చూస్తూ చూస్తుండగా ఒకళ్ళు రాయేస్తుంటే చూడరు కదా, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అదే అంటారు చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్టుగా పోతుంది అంతే. సిబ్బంది కోసం ఆయనే వేయించుకున్నాడని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలాగని కూడా చెప్పు. అదే ఆయన అన్నట్టు ఒక రాయి వేస్తూ వేసామంటే ఎవరు, ఇప్పుడు మీరున్నారు నేను మాట్లాడుతున్నా, ఎవరో వచ్చి ఒక రాయి ఎవరు ఎయ్యరు కదండి. ఇక్కడ కింద రాయి తీసుకుని అమ్మేది వేశారంటే మీడియాస్ ఉన్నాయి, చుట్టూ కెమెరాలు ఉంటాయి, మీడియాస్ ఉంటాయి, అందరూ ఉంటారు కదా. అంత పెద్ద వ్యక్తి మీద ఒక రాయి వేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉండదు. అదంతా అంతే ఇక జనాల్లో ఒక ఫేక్ లాంటిది. అది చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక్క ఓటు కూడా అడిగే హక్కు లేదు తిరుపతిలో అని చెప్పేసి ఆయన ఆరోపిస్తారు. మన ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నామండి, అడిగే హక్కు మనకు ఉంది, వేయటం వేయకపోవడం జనాల మీద ఉన్నది అంతే, జనాల అభిప్రాయాలను బట్టి. ఇప్పుడు మీరు నాకు మంచి చేశారనుకోండి, ఇప్పుడు ఒక్క మాట చెప్పనండి, ఇప్పుడు 10 మంది సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు, 90 మంది తీసుకోవట్లేదు, 10 మందికి వర్తించింది, 90 మంది కూడా వర్తిస్తుందిగా అంతే. ఇప్పుడు రేట్లు పెరిగాయి, సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు కడుతున్నాం అంటున్నారు, మిగతా 90 మంది తీసుకోలేదు, వాళ్ళు కడుతున్నారు ఏదైనా సరే, ఇది అంతే, చెప్పలేము మనం. అది గెలిపోవడంలోనే మన చేతుల్లో లేవండి, తీసుకునే వాటర్ చేతిలో ఉంది, వేసే వాటర్ చేతిలో ఉంది అంతే. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్, ప్రమాణం చేయాలి వచ్చేయన్నారు. అంటే మంత్రాలకు చింతకాయలు రాలతాయి అన్నట్టు సిబిఐ ఉంది, తన పని అతను చేసుకుపోతున్నారు. ఆయన అన్నట్టుగానే మనకి సాక్ష్యాలు ఆధారాలు కావాలి కోర్టుకి, ఆయన నిరూపించుకోమనండి, ఆయన నిరూపించుకుంటారు లేదని ఈయన నిరూపించమనండి, కేసు తేలిపోతుంది కదా అంతే. దానికి సిబిఐ మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడేది ఏం లేదు, వాళ్ళు చేస్తున్నప్పుడు మనం మాట్లాడేది ఏం లేదు. జనం అన్నీ చూస్తున్నారండి, జనాలు అన్నీ చూస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు. ప్రధానంగా ఇందులో ముఖ్య పాత్రదారులు జగన్, అవినాష్ రెడ్డి, అలాగే జగన్ వాళ్ళ మామ అని చెప్పేసి లోకేష్ గారు అదే అన్నారు కదా. సిబిఐ ఉంటుంది కదండి, సిబిఐ చేస్తుంది కదా పని, వాళ్ళైతే వాళ్ళు ఇప్పుడు ఎంత తప్పు చేసినా మహారాష్ట్రలోని మన హోంమంత్రి గారు ఏదో పొరపాటు చేశారని చెప్పేసి ఆయన్నే వదలలేదు సిబిఐ. అలాగే ఇక్కడ కూడా అంతేనేమో, తప్పు చేస్తే ఎవరిని వదలదు కదా చట్టం, ఎంతటోళ్ళకైనా చట్టం ఒకటే కదండి, లేనివాడికైనా ఒకటే, పేద ఉన్నవాడికైనా ఒకటే, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. దీని గురించి మనం కామెంట్స్ చేసేదేముంది? హత్య జరిగిన టైంలో ఇది గుండెపోటుతోనే మరణించారని చెప్పేసి విజయసాయి అన్నారు, సాక్షి కూడా అదే చెప్పారు. ఆయన గుండెపోటుతో మరణిస్తే తర్వాత మన మీడియా వాళ్ళు వాళ్ళందరూ చూపించారు కదా, గొడ్రలతో నరికారు, ఇలా సాక్షులు ఉన్నారని. ఏమో ఏం జరిగిందో చూస్తూ ఉంటే పోతుంటుంది కదా. ఇప్పుడు జనానికి కావాల్సింది వాళ్ళు ఎవరు చంపుకున్నారు, వీళ్ళు ఎవరు చంపుకున్నారా కాదండి, జనానికి మంచి పరిపాలన ఇస్తున్నారు, ఆ పరిపాలన అభివృద్ధి పదంలోకి నడవాలి. ఇంకా సంక్షేమ పథకాలు తర్వాత సంక్షేమంగా ఇవి మనకి పరిశ్రమలు అన్నీ తీసుకురామని ఇంకా ముందుకెళ్తాం మనం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. లిక్విడ్ వచ్చేసారు కదా, అది చూడలేదండి, ఇలా ఇప్పుడు ఈయన అంటేనే నాకు సింక్ అయింది, చూడలేదు నేను.
అది పెరుగుతున్న పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు వీటి గురించి ఏమంటారు? పెరుగుతున్న పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు అంటే మాకు గ్యాస్ పెరిగింది మా 950 రూపాయలు చచ్చినట్టు మేము కొంటున్నాం కదా. అదే అభివృద్ధి లేకపోతే రాష్ట్రంలోనే మరి రేట్లు పెరగవండి. ఇప్పుడు రూపాయి వస్తేనే కదా నేను ఇంకొక 10 రూపాయలు ఖర్చు పెట్టగలను. నాకు రూపాయి రానప్పుడు నేను 10 రూపాయలు ఎలా ఖర్చు పెట్టగలుగుతానండి? అది దాని గురించి కొద్దిగా ఆలోచించాలి. అది మన జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి కొద్దిగా ఆలోచిస్తే సరిపోతుంది. పరిపాలన అయితే చాలా బాగాలేదండి. విషయం ఏంటంటే అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. సగటి ఆటో డ్రైవర్ గాను సగటి ఈ లేబర్ గాను ఎవరు కూడా తట్టుకునే పరిస్థితిలో లేరు. ఈ కరోనా ఒకటి ప్రతి ఒక్కరికి దెబ్బడిపోయింది. ప్రభుత్వం ఏదో ఇస్తుంది చేస్తుంది అంటున్నారు కానీ ఏ విధంగా ఇస్తుందో ఎలా ఇస్తుందో అర్థం కావట్లే. ఎందుకు ఇలా ఇవ్వటం ఎందుకు, రేట్లు పెంచడం ఎందుకు, బాధలు పెట్టడం ఎందుకు? ప్రతి ఒక్కటి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆటో డ్రైవరు బతకలేని పరిస్థితిలో ఉన్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ బతకలేని పరిస్థితిలో ఉన్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయీకి జీతం వస్తుంది అనుకున్నారు కానీ అతనుకుంటే బాధలు అవుతుంది. లేబర్ పరిస్థితి చూస్తే లేబర్ పరిస్థితి బతకలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు మేమున్నాము ఏదో చేస్తాము ఏదో జగనన్న వస్తే ఏదో జరిగిద్ది అనుకున్నారు. జగనన్న వస్తే మొత్తం పోయిందన్న సంగతి ఎవరికి అర్థం కావట్లే. నాయకులు కానీ జగన్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకుని పేదరికం అనేవాడి పరిస్థితి నుంచి పైకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే అమ్మఒడి డబ్బులు. డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగో ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటారు, డబ్బులు లేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటారు. ఎందుకు డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేస్తారు? అదేదో నిత్యావసర వస్తువులు గ్యాసు రేటు తగ్గింపులో వాటిల్లో చూస్తే ప్రతి ఒక్కరు బాగుపడతారు. దీనికి రాష్ట్ర గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేదని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెంచితేనే కదా రాష్ట్ర గవర్నమెంట్కి తెలియకుండా ఉండదా? సెంట్రల్ గవర్నమెంట్ పెంచేది రాష్ట్ర గవర్నమెంట్కి తెలిసింది కదా. అప్పుడైనా మా ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారు, మీరు రేట్లు పెంచొద్దు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పుకోవచ్చుగా. మీరు ఇంకేం చేస్తున్నారు? ఏమీ చేయట్లేదు. ఏదో ప్రతి ఒక్కటి దానికి మేమున్నామని జెండాలు ఎగరేసుకోవడం తప్పితే, మీరు మీ జేబులు నింపుకోవడం తప్పితే ఏ విధంగానూ ఎవరికి ఉపయోగం లేదు. అది తిరుపతిలో ఎలక్షన్స్ అంటే అది ఎంపీ ఎలక్షన్లే కదా. అవి ఏ పార్టీ గెలిచింది అంటే ప్రస్తుతానికి మనం చూసాం ఏదో తెలుగుదేశం వస్తుంది అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ తెలుగుదేశం రాదు, ఎందుకంటే రీడింగ్లో ఈ పార్టీయే ఉంది కాబట్టి ఈ పార్టీయే వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఏ ఆలోచించినా రీడింగ్లో ఈ పార్టీయే ఉంది కాబట్టి ఇంకా అభివృద్ధి ఏం జరిగింది ఈ పార్టీకి వేద్దామని ఆలోచిస్తారు. కానీ ఆ ఆలోచన అన్నా జనాలకు ఆలోచన వచ్చినప్పుడన్నా కనీసం ఈ ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఎవరైనా సరే ప్రజలను ఆదుకోవాలి కదా. మేము ఉన్నామని చెప్పి ఏదో జెండా ఎగరేసే టైంకి జెండా ఎగరేయటం ఏదో వెళ్ళిపోవటం అనేది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా తప్పండి. ప్రతి నాయకులు ఉన్నారు, ఆ రోజు ప్రతిపక్షంలో మీరు ఉన్నారు. ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు మీకు రాళ్ళు దాడి చేస్తే ఎంత బాధగా ఉంటుందండి? కానీ అలా చేయించలేదే, అది చాలా తప్పు కదా. రాళ్ళ దాడి అనేది ఎందుకు చేయాలి? మీరు ఏదన్నా ఉండే అసెంబ్లీలో మాట్లాడుకోండి. ప్రతి అసెంబ్లీకి చర్చా మీటింగ్లు జరుగుతాయి కదా. ఇలా రాళ్ళ దాడులు చేయించడం, ఇండైరెక్ట్ పనులు చేయించడం, ఆయన ఏమన్నా 14 సంవత్సరాలు సీఎంగా చేశాడండి. ఇవాళ నిన్న మొన్న చేసిన సీఎం కాదు కదా. 14 సంవత్సరాలు సీఎంగా చేసిన మనిషిని మీరు రాళ్ళ దాడి చేస్తున్నారంటే, కేసులు దాడి చేస్తున్నారంటే అసలు ఏ విధంగా చేస్తున్నారు మీరు? ఆయన ఇప్పుడు ఆ రోజు కోడికత్తి డ్రామా ఎలా రోడ్డు మీదకి తెచ్చారో ఇవాళ కూడా ఇది కూడా అలాగే. మీరు ఆ రోజు వాళ్ళు చేయించారని మీరు అన్నారు, మీరు చేయించారని వాళ్ళు అంటున్నారు. ఎందుకు ఇలా చేయడం అనేది నేను అంటున్నాను. కోడికత్తి డ్రామా ఆ రోజు, కోడికత్తి డ్రామా ఏమైందో తెలీదు, ఆ కేసు ఏమైందో కూడా తెలీదు. పక్కోళ్ళు ఎవరో చేయించుకున్నారు, అది మీ మీదకి రుద్దుతారని ఎవరు రుద్దుతారండి? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఏదో జరిగిద్ది, అది పక్కోడే నాకు ఏదో కావాలని చేశాడని ఎవరో చెప్పుకోడు కదండి. కేవలం ఇది నాకు తెలిసి మీరు ఇండైరెక్ట్గా చేపిస్తున్నారని మాత్రం మాలాంటి పేదల పరిస్థితిలో అయితే ఉంది. అవునండి, ఇప్పుడు గాయాలు తగలవు కదా. గాయాలు తగలకుండా ఇలాంటివి చేస్తే చంద్రబాబు గారు చేపించుకుని మళ్ళీ దాన్ని డ్రామా ఆడుతున్నాడు అని చెప్పుకోవడం కోసమే కదా మీరు ఇలా చేపించేది. గాయాలు తగలకూడదు, కానీ అక్కడ ఫ్లాష్ ఏదో ఒకటి జరగాలి. చంద్రబాబు మీటింగ్లో ఏదో ఒకటి జరగాలి, అది రచ్చ అవ్వకూడదు. రచ్చ అయితే తర్వాత మళ్ళీ వీళ్ళు తిరిగి వాళ్ళు తిరిగి ఇబ్బందులు కోలుకుంటారు కదా. అలా కాకుండా ఏదో చిన్న ఇంటి ఇచ్చినట్టు ఇస్తారు, అది అయిపోద్ది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్. ప్రమాణం చేయాలి అన్నారు కానీ జగన్ రాలేదు, ఎలా చూస్తారు దీన్ని? అవన్నీ అది జగన్ గారి అంతరాత్మకి
జగన్ గారికి ముఖ్య మన ముఖ్యమంత్రి అంతరాత్మ గారికి ఆయన అంతరాత్మకే తెలియాలండి. ఈ హత్య వెనకాల ఎవరున్నారో అది జగన్ గారికే తెలుసు. ఎందుకంటే ఆయన సొంత బాబాయ్. ఆయన అడుగుజాడు అనేది ఈయనకి తెలియకుండా నడవదు. అంత పెద్ద ఆయన అడిగేసేటప్పుడు ఈయనకి తెలియకుండా నడవదు కదా. అది జగన్ గారికే తెలుసు. ఆయనకి ఆయనే పరీక్షించుకోండి. ఆయన ఆయన అంతరాత్మ ఆయన పరీక్షించుకోమని చెప్పండి. కానీ లేబర్కి మాత్రం న్యాయం జరగాలండి. మేము కోరుకునేది అదే. ప్రతి ఒక్క ఇది ఈ న్యూస్ ఆయన దగ్గరికి వెళ్తే సరే ఉంది. ప్రతి ఒక్కరు ఎవరు చూసినా సరే దయచేసి లేబర్కి మాత్రం న్యాయం చేయండి. చాలా నిత్యావసర వస్తువులు పెరిగిపోయి ఖర్చులు పెరిగిపోయి చాలా బాధలు పడుతున్నారు. దయచేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకుంటారో రాష్ట్ర గవర్నమెంట్ మాట్లాడుకుంటుందో దయచేసి ఈ లేబర్ తనాన్ని కాస్త లేకుండా నిత్యావసర వస్తువులు రేట్లు లేకుండా తగ్గించమని దయచేసి మేము చేతులు పెట్టి వేడుకుంటున్నామండి.